ఆయన కంగారుకు కారణం ట్రయల్ ముంచుకొస్తుంది ఆయన 11 కేసుల్లో. ఇక ఆయన కోర్టు ఎగ్గొట్టడానికి లేదు. ఏమంటారు చూడు, ఈజ్ హనీమూన్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్. ఆయన హనీమూన్ అయిపోయింది ఇక ముఖ్యమంత్రి గారిది. హనీమూన్ అంటే వేరే సెన్స్ కాదు, ఎంజాయ్ చేయటం అయిపోయింది ఇక. ముఖ్యమంత్రిగా మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే నుంచి ఈనాడు జనవరి 25 ఇప్పటి వరకు కూడా ఎన్ని శుక్రవారాలు, 30 పైన శుక్రవారాలు వచ్చినాయి. ఆయన అటెండ్ అయింది ఓన్లీ వన్స్, ఒకేసారి అటెండ్ అయినాడు జనవరి 10వ తారీఖున. అది కూడా రాకపోతే కుదరదని చెప్పి కోర్టు బలవంతం చేస్తే అటెండ్ అయినారు. మళ్ళా తర్వాత లేదు. ఇప్పుడు మరలా కోర్టు నథింగ్ డూయింగ్. రావాల్సిందే ముఖ్యమంత్రి అయినా ఇంకా పెద్ద హోదాలో ఉన్నా మా ముందు అందరి హోదా ఒకటే, ఆల్ ఆర్ ఎక్యూజ్డ్. రావాల్సిందని చెప్పిన తర్వాత ఇక ట్రయల్ తప్పదు, ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా, సుప్రీంకోర్టు అండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా? సుప్రీంకోర్టులో ఏం చెప్పారు, ఇప్పుడే చెప్పారు. సుప్రీంకోర్టులో 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2012లో ఛార్జ్షీట్లు పడినాయి. 2012లో 11 ఛార్జ్షీట్లు వేసినారు సిబిఐ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఛార్జ్షీట్లు వేసినారు. ఇవన్నీ కూడా 2012 ఎర్లీ 2013. 2014లో మార్చి 10వ తారీఖున సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన పేషి వాళ్ళు కూడా దయచేసి వినాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ది కోర్ట్ సుప్రీం కోర్ట్స్ ఆర్డర్. ఐఎమ్ నెరేటింగ్ ఏ హాఫ్ మినిట్. ఇన్ రిలేషన్ టు సిట్టింగ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్, ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడే ఛార్జ్షీట్లను వేసింది. ఇన్ రిలేషన్ టు సిట్టింగ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ హూ హ్యావ్ ఛార్జెస్ ఫ్రేమ్డ్ అగెన్స్ట్ దెమ్ ఫర్ ది అఫెన్సెస్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఐదర్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ సమ్ అదర్ యాక్ట్స్. ది ట్రయల్ షల్ బి కంక్లూడెడ్, ది ట్రయల్ విచారణ షల్ బి కంక్లూడెడ్ యాజ్ స్పీడిలీ అండ్ ఎక్స్పీడియస్లీ యాజ్ మే బి పాసిబుల్ అండ్ ఇన్ నో కేస్ లేటర్ దాన్ 1 ఇయర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్సింగ్ ఆఫ్ ఛార్జెస్. ఇన్ సచ్ కేసెస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ది ట్రయల్స్ కెన్ బి కండక్టెడ్ ఆన్ ఏ డే టు డే ప్రాసెస్. దాని అర్థం ఏంటి, సుప్రీంకోర్టు వారు సుస్పష్టంగా చెప్పారు, ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు కేసుల్లో ఉన్నప్పుడు ఆ కేసు విచారణ 1 సంవత్సరం లోపల పూర్తవ్వాలి, వేగంగా కండక్ట్ చేయండి, అవసరమైతే డే టు డే ప్రాసెస్, వాళ్ళ మీద ప్రతిరోజు విచారణ జరిపి 1 సంవత్సరం లోపల ఈ కేసులు పూర్తి చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. మిగతా కేసుల్లో జరుగుతుంది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కేసులో తప్ప. వై, ఎందుకని? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ సిబిఐ కోర్టును కూడా, మీ మీద మాకు నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎందుకు ఆలస్యం జరుగుతుంది విచారణ జరిపించడానికి అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఇచ్చింది కదా, ప్రధానమంత్రి గారు కూడా పదే పదే చెప్పినారుగా, మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడే మోడీ గారు చెప్పారు, రాజకీయ నాయకులపైన అవినీతి కేసులు ఉంటే అవి 1 సంవత్సరం లోపలనే విచారణ పూర్తి చేస్తాం, వారి మీద అవినీతి రుజువు చేయిస్తాం, రుజువులుంటే
అదర్వైజ్ దే విల్ బి ఎక్విటెడ్, వదిలేస్తారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అదే అంటున్నాం, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే అడుగుతున్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఈ 8 నెలల కాలంలో ఒక్కసారండి అటెండ్ అయ్యేది? సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఇచ్చినా కూడా ఇదే గౌరవం మీరు కోర్టుల పట్ల చూపించేది? నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కోర్టుల పట్ల గౌరవం లేదు, కోర్టుల పట్ల గౌరవం లేదు. హీఈస్ నెగ్లెక్టింగ్ ది కోర్ట్స్. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెగ్లెక్టింగ్ ది కోర్ట్స్. న్యాయస్థానాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఏంటండి, మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు బట్ యు ఆర్ అక్యూజ్డ్ ఇన్ సో మెనీ కేసెస్. అవన్నీ మీ మీద అభండాలను, అవినీతి రహితుండనో మీరు చెప్పుకోవాలి కదా. ఎలా చెబుతారు? కోర్టు తీర్పై నిర్దోషిగా బయటకు రావాలి కదా. మీరు కోర్టుకే వెళ్ళకపోతే ఎలా సార్? పైగా మీరు ఇక్కడ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తా అంటారు, అవినీతి రహితంగా ఉండాలంటారు. నిన్న సోదరు నిన్న ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ని రెయిడ్ చేశారట యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు. ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్, తహసీల్దార్ ఆఫీసులు అన్నీ కూడా కంగారు పడిపోయింది. ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు రెయిడ్ చేయాల్సింది సీఎం ఆఫీస్ కదా ఫస్ట్. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ ఆఫీసే కదా అన్ని అవినీతికి మూలం. 11 కేసులు ఛార్జ్షీట్లు వేయించుకున్న వ్యక్తి సీఎం ఆఫీసులోనే కదా కూర్చుంటారు అక్కడ కదా. మీరు ఎక్కడ ఉంది? యూఆర్ హిట్టింగ్ అరౌండ్ ది బుష్, యూఆర్ హిట్టింగ్ అరౌండ్ ది బుష్. ఉపయోగం ఏమిటి సార్? సార్ సార్ మీరు రెగ్యులర్గా కోర్టుకు వెళ్ళండి సార్, మీ మీద ఉన్న కేసులన్నీ త్వరగా పూర్తి చేయించుకోండి సార్, అవి వినలేకపోతున్నాం సార్ ఆ వరలరామయ్య గోళ అని చెప్పాలి కదండి సీఎంఓ. వైఆర్ యూ కీపింగ్ క్వైట్? ఏదో పని ఉంటుంది ముఖ్యమంత్రిగా. మీరు గమనించారు లేదో ది టాక్టిక్స్, తెలివితేటల సీఎంఓది. గురువారం పూర్తి చేసుకోవచ్చు ఆ పని, లేకపోతే శనివారానికి వేసుకోవచ్చు, కానీ శుక్రవారమే వేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? కోర్టు ఎగ్గొట్టడానికి. ఏం తెలివితేటలు సార్? ఏమంటారు ఈ తెలివితేటల్ని? దొడ్డిదారి తెలివితేటలు, వంకర టెంకర తెలివితేటలు. గురువారం పూర్తి చేయొచ్చు ఆ వర్క్. మొన్న విశాఖపట్నంలో ఇనాగ్రేషన్కి వెళ్ళారండి, అది శనివారం పెట్టుకోవచ్చు, లేదా గురువారం పూర్తి చేసుకోవచ్చు, లేదా సోమవారానికి శుక్రవారానికే పెట్టుకుంటారు. నిన్న ఎందుకు వెళ్ళలేదండి? ఏం పని ఉందండి? ఏం చేశారండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కోర్టుకు వెళ్లకుండా? ఏం చేశారు ఇక్కడ? తత్తరపాటు పడినారు. ఎందుకు? కౌన్సిల్లో ఎప్పుడైతే సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళిందో తత్తర పడిపోయినారు, కంగారు పడిపోయినారు, కోర్టు ఎగ్గొట్టేశారు. వాట్ వాజ్ ది గ్రేట్ వర్క్ హి హాస్ డన్ అవాయిడింగ్ ది అటెండెన్స్ ఇన్ ది కోర్ట్? ఏమీ లేదు, నథింగ్. అందుకే నేను అంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తత్తర పడుతున్నారు మీరు. ఈ మాట జాగ్రత్త, మీరు కూడా రేపు దయచేసి పత్రికలో రాయాలా, ముఖ్యమంత్రి తత్తర పడుతున్నారు వరలరామయ్య. తెలియాలి రాష్ట్ర ప్రజలందరికి కూడా. నేను అడుగుతున్నా, నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు సార్ ముఖ్యమంత్రి గారు? వేర్ ఇస్ హీ? నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎక్కడ అని నేను అడుగుతున్నా. ఈజ్ ఎవర్ కో అక్యూజ్డ్, మీ తోటి ముద్దాయ ఆయన. ఎక్కడ ఉన్నారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు? వేర్ ఇస్ హీ? బెజవాడలో ఉన్నారా? అతని సొంత గ్రామంలో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నారా? లేదే విదేశాల్లో సెర్బియా అనే దేశంలో ఉన్నారు. ఎందుకున్నారు సెర్బియాలో? సెర్బియాలో ఎందుకున్నాడు? అక్కడ బెల్గ్రేడ్ అనే దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన నిర్బంధించారు అక్కడ పోలీసులు. ఏ యాగు, యూ కెనాట్ గో బ్యాక్ టు ఇండియా, ఇండియా వెళ్ళటానికి లేదు. ఏ నేను నిమ్మగడ్డ ప్రసాద్ అండి, ఏపీ సీఎం గారు మాకు తెలుసండి, మేము అందరం ముద్దాయిలం అండి అని చెప్పారంట ఆయన అక్కడ పోలీస్కి. నువ్వు ఎవరైనా కావచ్చు,
ఎవరు చుట్టమైనా కావచ్చును, ఎవరు బంధువైనా కావచ్చు, బట్ నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళటానికి లేదు సరైన ఉత్తర్వులు వచ్చేంత వరకు. అక్కడ రసాల్ ఖైమా అనే వారు కంప్లైంట్ చేసినారు ఈయన మీద. వాన్ పిక్లో కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు అన్యాయం జరిగింది, ఇతన్ని ద్వారా మాకు డబ్బు రావాలని పెడితే ఇతను అక్కడ నిర్బంధించినారు. ఈయన 30వ తారీఖు నుంచి సెర్బియాలో ఉన్నారు. 30 అంటే ఇది ఒక 5-6 నెలల నుంచి, 6 నెలలు. ఇక్కడ దయచేసి వినాలా, 30వ తారీఖున నిమ్మగడ్డ ప్రసాద్ గారిని సెర్బియాలో డిటైన్ చేసినారు. నువ్వు వెళ్ళటానికి లేదు, దేశం అంతా తిరుగు, కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కి నువ్వు ఇండియా పోవటానికి లేదు, అన్లెస్ దిస్ కేస్ ఈజ్ సెటిల్డ్. అది అతని మీద అభియోగం. అయితే అండి, మన రాష్ట్రం నుంచి వైకాపా పార్టీ ఎంపీలందరూ ఢిల్లీలో 31వ తారీఖున విదేశాంగ మంత్రి శ్రీ జైశంకర్ గారిని కలిశారు. 22 మంది ఎంపీలు. ఎందుకు కలిశారు? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం కాదు, పోలవరంకి డబ్బులు ఇవ్వమని అడగటానికి కాదు, అమరావతి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వమని కాదు, మా ప్రజలు బాగుండటం కోసం బ్రహ్మాండం రోడ్లు వేసుకుంటాం డబ్బులు ఇవ్వమని అడగటానికి కాదు వెళ్ళింది. నిమ్మగడ్డ ప్రసాద్ని వదిలించండి సార్, అర్జెంటుగా, మా సీఎం గారు మమ్మల్ని కేకలేస్తున్నారు సార్ అని 22 మంది ఎంపీలు, ఐ రిపీట్, 22 మంది ఎంపీలు కూడా విదేశాంగ శాఖ మంత్రి శ్రీ జైశంకర్ గారిని కలిసి లెటర్ ఇచ్చా, ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చినారండి. ఇంతకంటే ఘోరం ఉందండి. ముఖ్యమంత్రి గారి కో ఎక్యూజ్ని విదేశాల్లో ఎక్కడో నేరపూరితమైన ఆర్డర్ తోటి డిటైన్ చేస్తే మనం ఓట్లేసి గెలిపించిన గౌరవ పార్లమెంటు మెంబర్లందరూ కూడా, 22 మంది కూడా విదేశాంగ మంత్రి దగ్గర, సార్ మీరేం చేస్తారో తెలీదు, మిమ్మల్ని ఏమనం, మిమ్మల్ని ప్రత్యేక హోదా అడగం, ఏం అడగం, మీ దగ్గర మీ బాంఛం ద్వారా మేము ఉంటాము, నిమ్మగడ్డ ప్రసాద్ గారిని వదిలించండి సార్ అని అడిగింది. నిజం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. వై యువర్ ఎంపీస్, ఆల్ యువర్ ఎంపీస్, 22 ఎంపీస్ మెట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ జైశంకర్ ఇమీడియట్లీ ఆన్ ది నెక్స్ట్ డే ఆఫ్ నిమ్మగడ్డస్ రిటెన్షన్ అట్ సెర్బియా. వాట్ మేడ్, ఆన్ వాట్ కాజ్, ఆన్ వాట్ రీజన్, వై ద హోమ్ మెట్ జైశంకర్ ది ఆనరబుల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. మీ తోటి ముద్దాయిని ఆ దేశం నుంచి విడిపించడం కోసమే కదా. నేను అందుకే అంటున్నాను, మీకున్న యువర్ ఇంటెలిజెన్స్, ఎవరికైనా కూడా తెలివితేటలు మనం ఒక పర్సంటేజ్లో లెక్కేసుకుంటే, నేనున్నానండి, నాకు 20% తెలివితేటలు ఉన్నాయి. నా 20% తెలివితేటలు కొంత ఉపయోగించిన తర్వాత అయిపోద్ది ఇక నాకు తెలివితేటలు, ఇక నా బుర్ర పనిచేయదు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఇంటెలిజెన్స్ అంతా కూడా తన తోటి ముద్దాయిల్ని రక్షించడంలోనూ, తన కోర్టు కేసుల గురించి ఎంక్వైరీ చేయటంలోనో, ఏ అడ్వకేట్ని పెట్టుకోవాలి, ముకుల్ రోహత్గి గారు సరిపోతారా, లేకపోతే అశోక్ భాను గారిని తెచ్చుకోవాలా, లేకపోతే రామ్ జత్మలాని గారు చనిపోయినట్టున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా పర్లేదు, కపిల్ సిబాల్ గారిని తెచ్చుకుందామా, ఈ ఆలోచన ఉంటే ఇక రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేది ఎప్పుడు సార్? రాష్ట్రాన్ని, రాజధానిని 3 ముక్కలు చేద్దామా? ఇటువంటి ఆలోచనలకే మీ ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగిస్తే, మీ తెలివితేటలను ఉపయోగిస్తే, మా గురించి, మా బాగు, మా అంటే ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి ఎప్పుడు సార్ ఉపయోగించేదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. నిమ్మగడ్డ ప్రసాద్ గారి కేసు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలా? ఎందుకు మీ ఎంపీలు వెళ్ళారు? విజయసాయి రెడ్డి గారు నేను అడుగుతున్నా, విజయసాయి రెడ్డి గారు హౌ మెనీ టైమ్స్ హీ మెట్ శ్రీ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ నిమ్మగడ్డ ప్రసాద్? నిమ్మగడ్డ ప్రసాద్ గారి విషయంలో ఆయనను సెర్బియా దేశం నుంచి భారతదేశానికి తీసుకురావటంలో ఎన్నిసార్లు విదేశాంగ శాఖ మంత్రిని మన గౌరవ విజయసాయి రెడ్డి గారు కలిశారు?
నంబర్ టూ క్వశ్చన్ ఇది. నంబర్ త్రీ, గౌరవ విజయసాయి రెడ్డి గారు హోమ్ సెక్రటరీని, కేంద్ర హోమ్ సెక్రటరీని ఎన్నిసార్లు కలిశారు? విజయసాయి రెడ్డి గారిని, సారీ, నిమ్మగడ్డ ప్రసాద్ గారిని సెర్బియా నుంచి ఇక్కడికి తెప్పించడం కోసం. మీ అందరి కృషి, మీ అందరి శక్తియుక్తులన్నీ కూడా ఈ కోర్టు కేసుల మీద, ముద్దాయిల మీద వారికి మేలు చేయటంతో ఉంటే మా గురించి ఎప్పుడు సార్ పట్టించుకుంటారు? రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడు సార్ మీరు పట్టించుకునేది? రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు సార్ మేలు చెప్పి అడుగుతున్నాను కదా. నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడుంటే మనకు నిద్ర పట్టుద్దా? ఇక్కడ 28,000 ఎకరాలు ఆయనకి ఇచ్చింది అక్కడ నిజాంపట్నం, రేపల్లె, చీరాల ఏరియాలు. 28,000 ఎకరాలండి. ఆయన 834 కోట్లు మీ సాక్షి పత్రిక జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టినాడు. 834 కోట్ల రూపాయలు. నిమ్మగడ్డ, అది మనకి ఇంట్రెస్ట్. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఎవరు అంత డబ్బు పత్రికా రంగంలో పెట్టుబడి పెట్టరు, పెట్టలేదు, పెట్టబోరు కూడా. అందుకు ఆయన ఇమీడియట్గా తెప్పించాలి. ఆయన్ని భారతదేశానికి రప్పించాలని ఇద్దరు పెద్ద సినిమా యాక్టర్లు కూడా ముఖ్యమంత్రి గారిని పదే పదే కలుస్తున్నారు. నేను పేర్లు చెప్పను. వాళ్ళ ఇద్దరు హీరోలు కూడా, బడా బడా హీరోలు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు పని లేకుండా కూడా. ఏమైంది సార్, మన నిమ్మగడ్డ, నిమ్మగడ్డను పిలిపించండి సార్, నిమ్మగడ్డ రావాలి సార్, ఇదేగా. అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు తత్తర పడుతున్నారు. ఆయన పాలనలో తత్తరపాటు కనపడుతున్నదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ గురించి కోర్టు కామెంట్ చేసింది కదా ఒకసారి, ఏమన్నారు? మీ తీరుతో విసిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో తీర్పు, మీ తీరుతో విసిగిపోయాం, 2 ఏళ్ళుగా అనవసరమైన వాదనలతో సమయం వృధా చేస్తున్నారు, 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఎప్పటి వరకు జరిగిన ఆలస్యం చాలు అని కోర్టు అన్నది కరెక్ట్ కాదా? మరి ఈ కామెంట్కి కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదే, కోర్టుకి రెగ్యులర్గా అటెండ్ అవ్వట్లేదే, ఏమి చేయాలని మీ కేసులను ఏం చేయాలని సార్ నాకు అర్థం కాదు. ఎత్తేయించుకుంటారా కేసులు? పోనీ అదే చేయండి. నేను సీఎం, నేను నా మీద కేసులను తీసేయండి అని లేదు కదా. మన న్యాయశాస్త్రం ఒప్పుకోవట్లేదు భారతదేశంలో. ముఖ్యమంత్రి గారి కేసులను కొట్టేయాలంటే ఒప్పుకోరు. ఓట్లు దారి ఓట్లు ప్రజలు ఎన్నుకున్నారు కానీ న్యాయస్థానాలు ఒప్పుకోవు. న్యాయస్థానాల దృష్టిలో స్టిల్ యువర్ అన్ అక్యూజ్డ్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ 11 కేసెస్. ముఖ్యమంత్రి అవ్వచ్చు మీరు, బోన్లో అంతా సమానమే కోర్టు దృష్టిలో. మీ తత్తరపాటుకు కారణం లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఇచ్చారు, రెగ్యులేటరీ సిబిఐ 6 దేశాలకి. విదేశాల్లో, 6 విదేశాల్లో దయచేసి నోట్ చేసుకోండి, మారిషస్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, సింగపూర్, దుబాయ్, ఇండోనేషియా. ఈ 6 దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనీ, జగన్మోహన్ రెడ్డి గారి మనీ లాండరింగ్ గురించి ఏమేమి చేస్తున్నారు మీ దేశాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఫలాని వాళ్ళని కలిశారు, ఫలాని కంపెనీలని ఆ దేశం నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి లెటర్ రాస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబోతుంది అతి త్వరలో. మీ తత్తరపాటు కారణం అదే కదా. ఇప్పుడు ఉన్నవి చాలా అన్నట్టు ఇది కూడా యాడ్ అవుతుంది. లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ సిబిఐ 6 దేశాలకి వ్రాసింది, 6 దేశాల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయసాయి రెడ్డి గారు మీకు తెలియదేమో, దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ ఫ్లాష్డ్ టు ది సిబిఐ. సిబిఐకి వస్తుంది, అది సిబిఐ కోర్టులో వారు ప్రవేశపెడతారు. ఇది ఎడిషనల్ ఛార్జ్షీట్ అవుతుందా, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుందా? మీరు చేసిన నేరాలకి ఇది ఇంకా అదనంగా కోర్టులో ప్రవేశపెట్టబోతుందా? ఒకసారి చూసుకోండి అని చెప్పి కూడా నేను గౌరవ పెద్దలందరికీ తెలియజేస్తున్నా. ఏం కేసులు ఇవి? మీ ఛార్జ్షీట్లు నేను ఒకసారి చూస్తే 11 ఛార్జ్షీట్లు సార్ మీ మీద. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై సిబిఐ ఛార్జ్షీట్లో వివరాలు సెక్షన్లో, మొదటి ఛార్జ్షీట్ 31(3), 2012. ఇక 11 చదవనులేండి.
అంటే ఏమి సెక్షన్లు వేసినారు, 120B. 120B ఐపీసీ అంటే నేరపూరిత కుట్ర, ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. ఫలాన్ని నేరం చేయాలి, ఫలానిది అక్రమంగా కొట్టేయాలి, అక్రమంగా దోచేయాలి, అక్రమంగా మనం లాక్కోవాలి అని కొంతమంది కలిసి కుట్ర పన్నారు. దట్ ఈజ్ 120B కాన్స్పిరసీ. 420 మోసం, మోసం చేసినారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసినట్లే కదా. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా, వాళ్ళ నాన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా ఉంటూ నిమ్మగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకో కంపెనీ ఇండియన్ సిమెంట్స్ ఇంకా పెద్దలకో వాళ్లకో లేదా రామ్కి కంపెనీస్కో లేదా అందరికీ వారు అప్పనంగా ఇస్తారు. ఏమిస్తారు? వారి సొంతం కాదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది వారి సొంతం కాదు. ఇడుపుల పాయలు ఉన్న వాళ్ళ ఎస్టేట్ నుంచి ఏమి వల్ల, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 28,000 ఎకరాలు వ్యాన్ పిక్ ఇచ్చారంటే 28,000 ఎకరాలు ఎవరివి? ప్రభుత్వానివి. ప్రభుత్వాన్ని అంటే ప్రజలవి. ప్రజలు 28,000 ఎకరాలు ఇవ్వటం వల్ల ఆ నిమ్మగడ్డ ప్రసాద్ గారు 834 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పెట్టారు, కంపెనీలో పెట్టారు పెట్టుబడులు. జగతి అని సాక్షి పేపర్ వస్తుంది కదా తమ్ముడు, సాక్షి పేపరు, సాక్షి ఛానల్, ఇది నడపటానికి 834 కోట్ల రూపాయలు నిమ్మగడ్డ ప్రసాద్ గారు పెట్టుబడి పెట్టాడు. నాకు తెలిసి ఎవరు అంత డబ్బు పెట్టుబడి పెట్టరు. ఈ రకంగా ఆ కేసు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద. 409 నమ్మక ద్రోహం ఉన్నది. 477 అకౌంట్లు తారుమారు, అవినీతి నిరోధక చట్టం కింద పలు కేసులు. ఈ రకంగా అన్ని 11 కేసులు కూడా 420 ఉన్నది, 120B కాన్స్పిరసీ ఉన్నది, నమ్మక ద్రోహం ఉన్నది, అవినీతి నిరోధక చట్టం కేసుల్లో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సెక్షన్లన్నీ వేసినారు. మరి ఎప్పుడు కావాలివి? మీరు కోర్టు కట్టండి అవ్వకపోతే ఎప్పుడు అవ్వాలి సార్? ఇవి ఏ విషయాన్ని మీరు తేల్చి చెప్పరు. ఎంతవరకు నేను పలు దఫాలు మిమ్మల్ని అడిగాను, నేను అసలు మీ ఆస్తుల వివరాలు ఇవ్వండి సార్ అన్నా మేము. మీరు ఒక చిన్న పత్రిక వేసారు, మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు, కాగితం పంపుతారు నీకు, ఎలా కట్టుకున్నావయా, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు, అవును కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెడతారు. యూ విల్ గివ్ రిప్లై, నా జీతం ఎంత వస్తుందండి, అంటే మా ఆవిడ తరఫున వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎంత ఇచ్చారండి, నా కష్టార్జితం ఎంత అండి, మా తండ్రి గారు ఎంత ఇచ్చారండి, ఇవన్నీ కలిపి ఈ చిన్న ఇల్లు కట్టుకున్నానండి అని ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు కోపం వస్తుంది, కానీ మీరు ఎప్పుడైనా మీ ఆస్తుల వివరాలు తెలియజేశారు సార్? ఎక్కడెక్కడి నుంచి వచ్చా మీరు చెప్పారా సార్? నేను ఈ రోజున అడుగుతున్నా, మీరు ఉండే హైదరాబాద్లో ఉండే లోటస్ పాండ్ ఎవరు సార్ అది? మీరు కూడా ఒకసారి గట్టిగా అడగాల, ఎక్కడ ఇస్తారు మీకు, మీదా మీ బినామీదా? నేను అడుగుతున్నా ఇక్కడ, హూ ఇస్ దిస్ యుటోపియా ఇన్ఫ్రా? యుటోపియా ఇన్ఫ్రా, క్యాప్స్టోన్ ఇన్ఫ్రా, హరీష్ ఇన్ఫ్రా, ఈ 3 కంపెనీలు వాళ్ళది ఆ లోటస్ పాండ్లో ఆ ఇల్లు, 64 రూములు, ఎక్సలేటర్లు, ఎస్కలేటర్స్, లిఫ్ట్లు చాలా ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది. ఆ ఇల్లు మీరెందుకు, మీకెందుకు ఇచ్చారు సార్? వాళ్ళు అంతే కదా, ఎవరు దాని మీద వరలా మీకు ఇస్తారు? వాళ్ళు మీకెందుకు ఇచ్చారు? ఆ ఇంట్లో మీరెందుకు ఉంటున్నారు? మీ బినామీలా వీళ్ళు. లోటస్ పాండ్లో ఈ 3 కంపెనీలు, యుటోపియా ఇన్ఫ్రా, క్యాప్స్టోన్ ఇన్ఫ్రా, హరీష్ ఇన్ఫ్రా, ఈ 3 కంపెనీల పేరు మీద ఆ ఇల్లు ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఆ 3 కంపెనీలకు మీకంటే మీరు బినామీయలా వీరు? వీళ్ళు ఆ ఇంట్లో ఎలా ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ ఇంటి అడ్రస్ తోటే మీ కార్డ్స్ అన్నీ ఉన్నాయి, ఏమంటారు అది, కార్డు ఉంటుంది అందరికీ, ఆధార్ కార్డు ఆ ఇంటి అడ్రస్ తోటే ఉంది. మరి బినామీలో ఇంటి అడ్రస్ మీరు ఎట్లా పెట్టుకున్నారు సార్? మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో అన్నింటిలో అడ్రస్ అదే ఇస్తున్నారు. మీ ఇంటి ఆయిల్ మీ పేరు మీద లేదు, మరి మీరు ఎలా అడ్రస్ ఇస్తారు? మీ బినామీలతో సార్ చెప్పండి అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. బెంగళూరులో 28 ఎకరాల్లో బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టినారు, అది ఎవరి పేరు మీద ఉంది సార్? బినామీ పేరే కదా సార్, అవునా కాదా సార్? ఈ రకంగా ఇది కూడా బినామే కదా సార్,
కొంత ఏదో మీ వాళ్ళ పేరు మీద ఉందన్నారు, కొంత బినామీ ఎవరో ఒక ఆయన పేరు మీద ఉంది. మరి మీరు ఈ రకంగా బినామీలో ఉంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు బినామీ యాక్ట్ మీ మీద ఉపయోగించట్లేదు? నౌ ఐ డిమాండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఇన్వోక్ బినామీ యాక్ట్ ఆన్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, టు ఇన్వోక్ బినామీ యాక్ట్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ని ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు పెట్టరండి? స్పష్టంగా ఇప్పుడు నేను చెప్తాను, మూడు కంపెనీల పేరు మీద ఉంది, ఆయన బినామీలా వాళ్ళు? లేదా ఆ కంపెనీలో వెళ్ళే కంపెనీలో అయితే నాదే అని చెప్పొచ్చు కదా, కంపెనీలో అయితే నాదే చెప్పొచ్చు. మీరు మీ ఎలక్షన్ ఎఫర్ట్లో ఎక్కడ చూపించట్లేదు, మీ ప్రాపర్టీస్ లిస్ట్లో ఎక్కడ చూపించడం లేదు, బట్ అక్కడే ఉంటున్నారు. మీరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా అంటా బినామీ యాక్ట్ ఇన్వోక్ చేయండి అని చెప్పి కూడా చేస్తున్నారు. వాళ్ళని ముఖ్యమంత్రి గారి మీద రిష్ చేయాలా? స్పష్టంగా చేస్తాం, ఒకరోజు వచ్చేయండి. మీ సిబిఐ వాళ్ళు ఎవరో ఎందుకు వదులుతున్నారు, అది కూడా పట్టుకోవాలి, లేకపోతే అట్లా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? అది బినామీ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మీ తత్తరపాటుకు కారణం ఏంటి? ఇన్ని రకాల ప్రజల్లో ఫస్ట్ 2 మంత్స్ కొంచెం మేనేజ్ చేసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తానేదో మచ్చలేని మనిషినని, అవినీతి రహితున్నని ఫస్ట్ 2 మంత్స్ ఈ కుడ్ మేనేజ్, తర్వాత బండారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తత్తరపాటులో ఇక అన్ని తప్పటడుగులు, తత్తరపాటు వల్ల తప్పటడుగులు వేస్తూ ఉన్నారు పాత్రికేయ సోదరులారా, తత్తరపాటు వల్ల తప్పటడుగులు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తప్పటడుగుల్లో భాగమే క్యాపిటల్ 3 ప్రాంతాల్లో పెట్టాలనేది మొన్న జరిగింది కూడా. కౌన్సిల్ ఆయన మాటలు చక్కగా మాట్లాడతారు, హావభావాలన్నీ కూడా వాళ్ళ నాన్నగారిని తలపించేటటువంటి శాసనసభలో శాసనసభ్యులు ఇష్టం వచ్చిన వ్యవహరిస్తున్నారు, స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్తున్నారు. నేనంటున్నా సభానాయకుడుగా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, నేను సభానాయకుడిగా నేనంటున్నా మార్షల్స్ని పిలవండి, వీళ్ళని ఎత్తుకెళ్ళి బయటపడేయమనండి. ఇది ముఖ్యమంత్రి గారు అన్న మాటలు కదా. తమ్ముడు ఒకసారి చూపించగలవా, ఇవి చూపించగలవా ప్లీజ్? ముఖ్యమంత్రి గారు అన్న మాటలు వినాలి, డీటెయిల్కి వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. వెళ్ళకపోతే అనుకుంటారు రాజుగారికి పాలు పోసి అవుద్ది, నీళ్లు కూడా ఉన్నాయన్న సంగతి. అందుకే ముందే చూసుకోవాలి. ఒక్క షాట్ ఎన్నిసార్లు తీస్తారో తెలుసా సినిమా వాళ్ళు, పర్ఫెక్షన్ వచ్చేంతవరకు. మీరు కూడా చూసుకోవాలా, వాల్యుబుల్ టైం విలేకరులది. రైట్, ఓకే, గుడ్. గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్ళారని మార్షల్స్ని పిలిచి వాళ్ళని ఎత్తి బయటపడేయండి అన్న మాటలు చూపించామా? అధ్యక్ష, ఎప్పటికైనా ఒకటే తెలియజేస్తా ఉన్నా, సంస్కారం లేని ఇటువంటి వ్యక్తులు అధ్యక్ష, అసలు వీళ్ళు అక్కడ ఎందుకున్నారో వీళ్ళకే తెలీదు, అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో వీళ్ళకే తెలీదు, ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళ చేతనైతే సలహాలు ఇవ్వాలి. అలా చేత కాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలి. కానీ ఇలా వచ్చి మీ చుట్టూ గుమ్మగూడి అక్కడ నుంచి రెచ్చగొట్టే కమెంట్లు ఇక్కడ నుంచి ఇచ్చి, ఆ కమెంట్లు ఇచ్చిన తర్వాత మా సభ్యులు ఏదైనా రెచ్చిపోయి ఆ 10 మంది మీద దాడి చేశారు అని చెప్పి దాన్ని కూడా మళ్ళా మీడియాలో వక్రీకరించుకుని, వాళ్ళకి అనుకూల మీడియాలో వక్రీకరించుకుని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, దిక్కుమాలిన పార్టీ అధ్యక్ష. ఇది నేను ఇప్పటికైనా ఒకటే చెప్తాను అధ్యక్ష, ఆ మెట్ల దగ్గరనే
ఆ రింగ్ దాటి ఎవరైనా ఇక్కడికి లోపలికి వస్తే అధ్యక్ష మార్షల్స్ మొత్తం అక్కడే పెట్టండి అధ్యక్ష. రింగ్ దాటి ఎవరైనా వస్తే మా ఎమ్మెల్యేలు వాళ్ళ మీద దాడి చేయడం కాదు అధ్యక్ష, రింగ్ దాటి వస్తే, రింగ్ దాటి వస్తే మార్షల్స్ అటెండ్ వాళ్ళని ఎత్తుకొని పోయి బయటకు తీసుకొని పోయేట్టుగా ఏర్పాటు చేయకపోతే ఈ సభలో, ఈ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని రింగ్ దాటి వస్తే ఎత్తుకెళ్ళి అట్లాగే బయట అయ్యాలా? ఏమైనా కౌన్సిల్లో ఎలా చేసినారండి మినిస్టర్లు? వాళ్ళంటే పాపం అమాయకులు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేస్. మినిస్టర్లను చూడండి, మన మినిస్టర్లు ముఖ్యమంత్రి గారు. ఐ వాంట్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి. వీళ్ళందరూ కూడా మంత్రులండి, అక్కడ ఎక్కిన ఆయన కూడా మంత్రే, లారీ ఎక్కినట్టు ఎక్కాడు ఆయన. ఆయన ముందు అర్థం కొడటానికి లారీ ఎక్కుతారు కదా, అట్లా ఎక్కినాడు ఆయన కూడా మంత్రి, మన రాష్ట్ర మంత్రి. ఆ వెళ్ళిన వాళ్ళందరూ మంత్రులే, అదే మంత్రులు చూడండి. ముక్కన గారు ఆయన ఆ చేతులు పైన, అవంతి గారు ఆ చేతులు పైన భలే ఊపుతున్నాడు. మా పార్టీ ఉన్నప్పుడు అట్లాగే ఊపేవాడు ఆయన, తెలుగుదేశం ఉన్నప్పుడు అట్లాగే ఊపాడు ఆయన, ఇప్పుడు బాగా ఊపుతున్నాడు ఆయన. ఆయన కోటాజి నాని గారు, అనిల్ కుమార్ గారిని ఒకసారి చూస్తారు, వారిని చూడాలి ఒకసారి. అనిల్ వాళ్ళంతా కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. రైట్, చాలే, అర్థమైందిలే, నేను తెలుసు అందరికీ. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా, గౌరవ ముఖ్యమంత్రి గారు తత్తర పడుతున్నారంట నిదర్శనం. శాసనసభలోనేమో అలాగా, శాసన మండలిలో ఇలాగా. 22 మంది మినిస్టర్స్కి ఏం పని అండి శాసన మండలిలో? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అర డజన్కి మించి ఎప్పుడైనా కౌన్సిల్లో అటెండ్ అయినారా మంత్రులు ఎట్ ఏ టైం? లేదే. ఆ రోజున 22 మంది ఎంపీలు మినిస్టర్స్ ఎందుకు వెళ్ళారు? తత్తరపాటు, కన్ఫ్యూజన్, ఏమవుతుందో, తన నిర్ణయం తప్పని ముఖ్యమంత్రికి తెలుసు. 3 రాజధానుల నిర్ణయం, తత్తరపాటు నిర్ణయం, తప్పుడు నిర్ణయం అని ముఖ్యమంత్రికి తెలుసు. ఏదో రకంగా గెలిపించుకోవాలని 22 మంది మినిస్టర్స్ని కౌన్సిల్లోకి పంపించి చైర్మన్ని భయపెట్టాలని చేసిన ప్రయత్నం కాదా ముఖ్యమంత్రి గారని నేను అడుగుతున్నా. మీ తప్పుడు నిర్ణయాన్ని గెలిపించుకోవటం కోసమే కదా ముకుల్ రోహత్గి అడ్వకేట్, మీ కేసులన్నీ వాదించే ప్లీడర్, 2012 నుంచి మీ కేసుల్లో బెయిల్లో కానీ అన్నిట్లో కానీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, మరల సుప్రీంకోర్టులో వాదించేది, రేపు మీ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పబోయేది ముకుల్ రోహత్గి గారు. ఆయనకే కదా మీరు 5 కోట్ల రూపాయలు. ఎక్కడైనా ఉందా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు? భారతదేశంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్, భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఒక కేసులో వాదించిన అడ్వకేట్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయంట, ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో అసలే లేవు, ఏ రాష్ట్రంలో లేవు. మీరెందుకు ఇచ్చారు సార్? మీరు తీసుకున్న నిర్ణయం సరైందైతే, మీరు తీసుకున్న నిర్ణయం ప్రజారంజక నిర్ణయం అయితే 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి? మనకు ఒక గవర్నమెంట్ ప్లేటర్ ఉన్నారుగా, మీరు పెట్టారుగా గవర్నమెంట్ ప్లేటర్. ఆయనకి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు నెలకు జీతం ఉంది. ఆయన పెట్టి ఆయనతో వాదించవచ్చు కదా. వైసుడ్ అండ్ అడ్వకేట్ కమ్ ఫ్రమ్ ఇంపోర్ట్ చేసుకోవాలా ఢిల్లీ నుంచి ఇక్కడికి? 5 కోట్లు ప్రజాధనం ఎందుకు ఇవ్వాలి? ఎవరి మీద ఆయన పోరాటం చేసేది, వాదించేది? ప్రజల మీద, ప్రజాభీష్టం మీద. ప్రజల మీద వాదించడానికి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాధనం 5 కోట్లు ఇస్తారా ప్రజల్ని ఓడించడానికి? ప్రజలు ఓడితే మీరు ఓడినట్లు కాదా ముఖ్యమంత్రిగా? ప్రజా విజయం మీది, ప్రజా ఓటమి కూడా మీదే. రేపు ముకుల్ రోహత్గి గారు బాగా ఆర్గ్యూ చేసి గెలిస్తే ప్రజలు ఓడిపోతారు. ఎవరు ప్రజలు? విదేశీ ప్రజలు కాదు, పాకిస్తాన్ ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మీ ప్రజలు సార్, మీరే రక్షకుడు, మీరే పాలకులు, మీరే ముఖ్యమంత్రి. మీరు ఓడినట్టు కాదా? మీ ప్రజలను ఓడించడానికి మీ ప్రజల సొమ్ము మీ ప్రజల మీద పెడతారా ఓడించడానికి? ఇది ఎక్కడ న్యాయం సార్? తత్తర పడుతున్నారని అంటున్నాను నేను
ముఖ్యమంత్రి గారు. ఇక భవిష్యత్తులో వేసేయన్ని తత్తరపాటు అడుగులే బ్రదర్స్, ముఖ్యమంత్రి గారు వేయబోయేయన్ని తత్తరపాటు అడుగులే. కౌన్సిల్ రద్దు చేస్తా అన్నాడు, అదొక తత్తరపాటు నిర్ణయం తీసుకోబోతున్నారు. నన్ను అడిగితే అంత సాహసం చేయరు, ఎందుకని అంత ఈజీ కాదు, అదొక బ్లాక్ మెయిల్ అన్నమాట. ఏమైనా వీక్ మైండ్ ఎమ్మెల్సీలు ఉంటే రాబట్టుకోవటం కాదు, చీప్ పాలిటిక్స్, చీప్ చిల్లర రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారిది. కౌన్సిల్ క్యాన్సిల్ చేస్తానంటే ఎమ్మెల్సీలు అందరూ వస్తారనా? ఎవరు రారు, మీ ప్రయాసం వృధా, మీరు అసలు క్యాన్సిల్ చేయలేరు. యు ఆర్ నో రైట్, మీకు అధికారమే లేదు. ఒకవేళ మీరు తీర్మానం చేసినా అది బుట్ట దాఖలవుతుంది తప్పితే అది ఎక్కడ క్రియారూపం దాల్చదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు. అందుకే ఆల్రెడీ తత్తరపాటు పడ్డారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. నిర్ణయం తీసుకుంటాం సోమవారం అని. మీరేమి తీసుకోలేరు, మీరేమి చేయలేరు, చేసినా కూడా ఢిల్లీ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తుంది మీ తీర్మానం అంతే. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మీ తీర్మానానికి ప్రజా ఆమోదం లేదు, ప్రజల ఆమోదం లేదు కనుక మీ తీర్మానం వెనక్కి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రోజున ఎవరికి ఏ జరిగినా కూడా ఏ పోస్టింగ్ ఇచ్చినా నిజం కదా, మీరు ఏమైనా పదవులు ఇస్తే అతను మీ కో ఎక్యూజ్డ్ అని అయి ఉంటున్నాడు, మీ కేసులకు సంబంధించిన వ్యక్తి అని అయి ఉంటున్నాడు, లేకపోతే సాక్షిలో ఉద్యోగాన్ని అయి ఉంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవులు ఇచ్చినా రాష్ట్రంలో, ఏ హోదా ఇచ్చినా, ఐదర్ కేసులకు సంబంధించి, లేకపోతే తోటి ముద్దాయి, లేకపోతే సాక్షి ఛానల్లో కానీ పత్రికల్లోని ఉద్యోగం అయి ఉండాలి. వాళ్ళకే కదా ఇచ్చాం, ఆ లిస్టు కూడా ఉంది, 28-30 మందికి ఇచ్చారు. 30 మంది పేర్లు కావాలంటే ఇస్తా మీకు. వాళ్ళందరూ కూడా ఎవరు? సాక్షి ఛానల్లో పనిచేసిన వాళ్ళు, సాక్షిలో కెమెరామెన్లు, సాక్షిలో వార్తలు రాసేవాళ్ళు, సాక్షిలో కండక్ట్ చేసేవాళ్ళు వీళ్ళండి. ఎక్కడ ఉందా సార్? ఇది నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం మీ రకంగా బరి తెగించి వ్యవహరించలేదు, బరి తెగించి వ్యవహరించలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకు తెలుసు. త్వరలోనే విచారణ పూర్తవుతుంది. విచారణ పూర్తయితే ఏమి జరుగుతుందో అన్న తత్తరపాటుతోటి తప్పటడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్, యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. నేను చెప్పిన దాని మీద ఏదన్నా డౌట్లు ఉన్నా, క్వశ్చన్లు ఉన్నా, యాడ్ చేయాల్సింది ఏమన్నా కూడా మీరు అడగండి. ఏమైనా అడుగుతావా? రైట్, థ్యాంక్ యూ ఎవరిబడి.